అరకొర వసతులతో అయినా విద్యను అభ్యసించవచ్చు, కానీ ఉపాధ్యాయులు లేకపోతే విద్యార్థుల భవితత్వం ప్రశ్నార్థకమే. అల్లూరు జిల్లా చింతూరు మండలంలోని మోతుగూడెం ప్రాథమిక పాఠశాలలో అదే పరిస్థితి నెలకొంది. 60 మంది విద్యార్థులకు ఒకే ఒక టీచర్తో విద్యాభ్యాసం కొనసాగుతోంది. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో బెంచీలు, కుర్చీలు, తాగునీటి వసతి, ఫ్యాన్లు వంటి వసతులు ఏర్పాటు చేసినప్పటికీ టీచర్లు లేకపోవడం ఏంటని, పిల్లల చదువులకు ఆటంకం ఏర్పడుతుందని ఆవేదన చెందుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు 3 ఉపాధ్యాయులతో బోధన సాగితే అయితే జనవరి నెలలో ప్రధాన ఉపాధ్యాయుడు పదవి విరమణ చేయడంతో 2 ఉపాధ్యాయులు మాత్రమే మిగిలారు. ఆ తర్వాత అయితే 1 ఉపాధ్యాయుడిని 3 నెలల క్రితం బదిలీపై పంపించగా, ఈ 3 నెలల నుంచి 1 ఉపాధ్యాయుడితోనే 60 మంది పిల్లలకు బోధన కొనసాగుతోంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం గో టు స్కూల్ అంటూ పిల్లల చదువులపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ, మరోవైపు ప్రాథమిక పాఠశాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్లో 60 మంది పిల్లలు ఉన్నారండి, టీచర్ ఏమో ఒకరు ఉన్నారండి. 3 నెలల కిందేమో ఇద్దరు ఉండేటోళ్ళు, ఒక టీచర్ ఏమో బదిలీ మీద బయటకు వెళ్ళిపోయారండి. 60 మంది పిల్లలకి ఒకనే టీచర్ ఉన్నారండి. చదువు చెప్పడానికి ఆయనకి చాలా ఇబ్బంది అవుతుందండి. పిల్లలు కూడా క్లాసులు అంటే ఆడుకోవడం తప్ప ఇంకేం సరిపోతారన్నా ఒకరు చెప్పాలంటే ఇబ్బంది అవుతుందండి పిల్లలు స్కూల్లో. అందులో నుంచి మాకు ఇంకో టీచర్ ఒకరు కానీ ఇద్దరు కానీ టీచర్ పంపిస్తారనేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను. 60 మంది పిల్లలకి ఒకే ఉపాధ్యాయుడు అయిపోయాడు. ఈ 3 నెలల క్రితం 2 ఉపాధ్యాయులు ఉండేవారు, అందులోనే ఒక ఉపాధ్యాయుని బదిలీ మీద పంపించేసాము. ఈ 60 మంది పిల్లల్ని ఒకే ఉపాధ్యాయుడు చూసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. అది కూడా ఒకే ఉపాధ్యాయుడు 60 మంది పిల్లల్ని చెప్పాలన్నా కూడా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. ఆ పిల్లలు చదువులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి. పిల్లల్ని దృష్టిలో పెట్టి